ప్రభు నందు ప్రియా కుటుంబమా ప్రభును రక్షకుడని క్రీస్తు శ్రేష్ఠ నామంలో ఈ ప్రాంత కాలం శక్తివంతమైన ప్రార్థన అనే అంశం మీద మనము నేర్చుకుంటూ ఉన్నాం ఏలియా మనకు నేర్పిస్తూ ఉన్నాడు పాఠాలు విందాము ఆంధ్ర క్రైస్తవులు దరని కీర్తన పుస్తకంలోంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది నడుపు మీ మహాయుహోవా లోకయాత్ర నందు అనే కీర్తన పాడుచు దేవుని స్థుతిద్దాం నూమి మా హే

చ జలంగు నుండి పారని అగ్ని మేఘ చే అడవి దాటించు గొప్ప ప్రాపు గొప్ప గొప్ప ప్రాప నాకు డలవు సదా సదా దేవుని వాక్యాన్ని చదువుకుందాము రాజులు రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఫస్ట్ కింగ్స్ ఎయిటీన్ చాప్టర్ ఫార్టీ వర్స్ గో అండ్ లుక్ టువర్డ్ ద సీ హి టోల్డ్ హిస్ సర్వెంట్ రాజన్ రాసిన మాతృ గ్రంథము పద్దెనిమిది అధ్యాయో నలభై మూడు వచ్చిన తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారు చూసి ఏమీయో కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పను ప్రభు నందు ప్రియా కుటుంబ ప్రభును రక్షకుడిని యస్సు క్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రాంత శుభాలు తెలియజేస్తున్నాను దేవుని బిడలారా విలియమ్స్ గారు రాసినటువంటి ఆ పాటలు అద్భుతమైనటువంటి ఆయన మాత్రమే నడిపించేవాడు లోకయాత్రలో ఆయనే మనకు దిక్కు ఆయనే మనకు శక్తి ఎవరును ఏమీ చేయలేరు ఆయన మాత్రమే చేయగలిగిన వాడు దివ్యమన్న ఆయనే మనకు ఆహారమయ్యుండి వాడు కూడా ఆయనే ఉదయకాల సమయంలో ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని ధ్యానిస్తూ ఈ దినాన్ని ఏలియా తన జీవితంలో నడుస్తూ ఉన్నటువంటి ఆ నడిపింపులో మనము ఈ దినాన్ని నలభై మూడవ వచ్చిన నేర్చుకుంటూ ఉన్నాం అతడు ప్రార్థించాడు అతడు దేవుని వైపుకు చూచారు అతడు లేచాడు దేవుని బిడ్డారా ఆయన ఉన్న ప్రాంతం ఆయన ఉన్న స్థలములో నుంచి ఒక దాసుని పిలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా ఈ అతడు తన దాసుని పిలిచి ఏలియా ఎంత గొప్ప ప్రవక్తే అతనికి ఎంతవరకు దాసుడు లేడు ఇప్పుడే దాసుడు అతనికి అగుపడుతూ ఉన్నాడు చాలా విచిత్రం కదా ఒక చిన్న కాపరి లేక ఒక బైబిల్ పట్టుకుని సేవకుడిగా పిలువబడితే అతనికి ఎంతమంది దాసులు వెనక వెళ్ళేవారు కొందరు ముందు ఉండేవారు కొందరు కుడిన వైపు నిలబడేవారు కొందరు ఎడం వైపు నిలబడేవారు కొందరు తన ముందు పరిగెత్తేవారు కొందరు అయ్యారు వైగారు అనగా సంఘం ఆ సేవకుని చూచి సంఘమంతా లేచి నిలబడి ఎన్నో రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పేవారు అందరూ అతను ఎక్కిన కారు అతడు వెళుతూ ఉన్నటువంటి ఆ కారు అతడు దిగుతూ ఉన్న కారు అతని ముందు ఆ వస్త్రాలు పరిచి ఆ పువ్వులు వేస్తూ ఓ అద్భుతమైన ఆర్భాటంతో ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఎంత గొప్ప సేవకునికి అగ్ని ప్రవక్తకు అగ్ని ప్రవక్తకు ఒక దాసుడు ఉన్నాడు ఎక్కడే కనబడతాడు ఇక ముందు కనబడ్డు అలాంటి నార్మల్ కలిగిన ఆ దాసుడు దేవుని జనాంగమా సేవకులరా మనము నేర్చుకోవలసింది ఆ సేవకుడు ఆ సేవకుని పిలుస్తూ నీవు పైకి పోయి సముద్రం వైపు చూచు అనగా నీవు వైపుకు చూడు నీ వెళ్ళు దేవుని బిడ్డలారి దినాన్ని ఏలియాకు ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడు పైకి వెళ్ళు సంగతి ఇక్కడ మొట్టమొదటిగా మనం చదువుతాం కొన్ని వివరాల్లోనికి వెళుతూ ఉంటే దేవుని వెళ్ళారా యోదా ఆచార వ్యవహారాల్లో చూస్తే ఆ సారీపతు వెదవరాలి కుమారుడు అతనితోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడా అక్కడ ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని షావు నుండి రక్షించి దేవుని బిడ్లారా అతనికి మరణం నుండి విడుదల చేసి తనతో కూడా ఉండడానికి ఆ బిడ్డడు నిర్ణయించుకొని సేవకునితో ఉండడానికి నియమించబడుతూ అలాంటి నియమాంకంలో నీవు వెళ్ళి సముద్రం వైపుకు చూడుము దేవుని బిడ్లారి దినాన్ని సముద్రం లోకం లోకం వైపుకు చూడు ఎక్కడ ఉండి చూస్తావు ఎలాగూ చూస్తావు నువ్వు పైకి ఎక్కి చూస్తే లోకం బాగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది ఇతడు ప్రార్థన చేసిన స్థలము నుండి ఆ దేవుని బిడ్డారా ప్రార్థిస్తూ ఉన్న స్థలానికి ఆ సేవకుడు ఎక్కిపోయిన స్థలానికి పదిహేను ఇరవై గజాలు దూరమున్నదని చరిత్రకారులు చెప్తా ఉన్నారు అక్కడి నుండి మధ్యధరా సముద్రం బాగా కనబడుతూ ఉంది నీవు అక్కడి నుండి ఎక్కడ ఉన్నావో అక్కడ నుండి నీకు కనబడదు ఎత్తుకు వెళ్ళాలి అప్పుడే ఆ శ్రేష్టమైనటువంటి మధ్యధరా సముద్రం నీ కనబడుతుంది ఆయన సేవ ఆ సేవకుడు ప్రార్థించిన స్థలానికి కేవలము పదిహేను ఇరవై గజాలు దూరమే ఆయన పైకి ఎక్కి నీవు నిలిస్తే అక్కడ నీకు ఒక అద్భుతమైన మేఘం కనబడుతుంది అని సేవకుడికి ఏడు మార్లు ఈ దినాన్ని ఒకటి రెండు సార్లు కాదు సేవకుడా నీ శిష్యుడు అని చెప్పుకుంటున్నా నీవు నేను మనమందరం కలిసి నీ సేవకుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యగలిగిన వాడే అతడు సేవకుడు అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది యువతి కాల సమయంలో ప్రజలందరూ సేవకులు అనుకుంటే నువ్వు పొరబడతావు వాళ్ళు ఏదో లేచి కూర్చున్నారు పరిగెత్తారు కనుక అనుకుంటే పొరబడతావు ఎంత గొప్ప అగ్నిప ప్రవక్తకు ఒకే ఒక సేవకుడు అతడు విధేయత కలిగిన సేవకుడు అతడు పైకెక్కగలిగిన సేవకుడు అతడు ఏ వైపుకు చూడమంటే ఆ వైపుకు చూడగలిగిన సేవకుడు నిజమైన నీవు నేను ఈ దినాన్ని మనము దేవుని సేవ చేస్తున్న మనము మన ప్రార్థన ముగించుకొని పైకి లేచిన తర్వాత పంపించబడిన స్థలానికి మనం పంపించబడిన తర్వాత నీవు ఏడు మారులు తప్పక స్థలం నుండి పైకి ఎక్కుచు దిగుచు ఉండవలసిన వాడవ కనిపెడుతూ ప్రార్థనాపూర్వకంగా ఆ మేఘాన్ని తన కండ్ల ఎదుట కనబడు వరకు అతడు ఎక్కుచూ దిగుచు ఉన్నప్పుడే నువ్వు అద్భుతం ఒకసారి కనబడదే రెండుసార్లు కాదు ఏడు సంపూర్ణమైన సంఖ్య ఏడు ప్రభు కోరుకున్న సంఖ్య ఏడు ఆయన అనుసరిస్తూ ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ సంఖ్య ఆ సంఖ్యను ఏలియా వాడుతూ ఉన్నాడు ఆ సంఖ్య ద్వారా సరి అయినటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ ఉన్నాడు భవిష్యానికి ఒకటి రెండు సార్లు అగుపడకపోవచ్చేమో సేవకుడు చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే అక్కడే ఆ స్థలంలో అద్భుతం చూడగలవు అద్భుతం చూడగలవు సేవకుడా నీవు ఏదో నేను ఈ లోకంలో అనుకుని కనబడుతున్నావేమో నువ్వు ఆయనకు మాత్రమే కనబడి ఆయన ఎదుట మాత్రమే మొక్కరించి ఆయన ఎదుట మాత్రమే నీవు ప్రణతినప్పుడు పరిస్థితులు మారుతాయి అద్భుతమైన రీతిలో నీవు అద్భుతమైన కార్యాన్ని చూడగలవు అలాగూ ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను అలాంటి ప్రవక్తను పోలిన వాణిగా ఉండడానికి ప్రభు ప్రతిష్ఠించి తన పనిలో నేను నమ్మకంగా వాడుకునే గాక ఆమె తలలు వంచుదాం అమ్మగారు ప్రార్థన చేస్తారు మహాగణుడ మహోన్నతడ పరిశుద్ధుడా నిత్య నివాసిని ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇది నాని ప్రభా విశ్వాసం ద్వారా నాయన చూచిన ఏలియా నానా నిశక్తిని ఎరిగిన ఏలియా ప్రభు నానా తండ్రి నీ యొక్క ఆశ్చర్య కార్యాలని ప్రభు నాయన చూపిస్తూ ఉంటుండగా ప్రభు నానా తండ్రి ఏలియా వలె మేము కూడా ప్రభు నాన్న నిశ్శక్తిని ఎరిగి బ్రతకడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృపలో నీ ప్రభా ప్రభ నాయనా తన దాసుడికి ఏమైతే చెప్పాడో అది తూచా తప్పకుండా చేసిన దాసుని మేము చూస్తూ ఉన్నాము నాయన మేము నాయనా తండ్రి దాసుల వలె ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నేను మామూలు హెచ్చించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ని లేఖన భాగాలు చదువుతుండగా ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభు అనేక సత్యాలు నేర్చుకొని ప్రభ వాటిని అవలంబించి మా జీవితంలో ప్రభ వాటిని అన్వయించుకొని తండ్రి నీ కొరకు నాయన ని మహిమ కొరకు మేము జీవించే బిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని చేసిన సంస్థ మేలుల కొరకు వందనాలు చెల్లిస్తూ నజరే డైన స్థుతించి ప్రార్థించి పొందుకొని చున్నాము పరమ తండ్రి ఆమె ఆ శక్తితో చేసే ప్రార్థన విను మన దేవుడిని యహోవా శక్తి కలిగిన బిడలగా ఉండ నిమిత్తమై కల్వరులో రక్తము కార్చిన యసు క్రిస్తుక కృప అటి ఆ శక్తి కలిగిన కన్నులతో విశ్వాసముతో కనిపెడుతూ ఉన్న కనిపెట్టడానికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనకును మన పరిచయలకు ఏలి పోలి నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సిద్ధపరిచి నడిపించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అట్టి సేవకులుగా మనను ప్రతిష్ఠించునుగాక ఆమె అందరికీ వందనాలు